చిరంగి మండల కేంద్రంలోని శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో బంజీరాల పౌర్ణమి సందర్భంగా మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పద్మశాలి సంఘం సభ్యులచే నూతన జంజరోపవీతం మరియు పూజా కార్యక్రమం, అభిషేకం, ధ్వజస్తంభం, పతాక అవరోహణ చేశారు. ప్రతి సంవత్సరం లాగే చేనేత మగ్రంపై వస్త్రం చేస్తూ శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బాసాని ఓంప్రకాష్ మాట్లాడుతూ, నూలు పుణ్యం అనగా దారం పుట్టిన రోజు కావున యావత్ సమాజం ఒంటిపై జంధ్యం ధరించిన రోజున జంధ్యాల పూర్ణమి అని అంటారని, శ్రీ భవనకుషి వారు మహావిష్ణువు నాభియందు గల పద్మకాండ నుండి నారతీసి దారం సృష్టించిన రోజు ఈ రోజు అని, మొదట వస్త్రం తయారు చేసి దేవతలకు సమర్పించగా పద్మశాలిలు ఆడపడుచునైన శ్రీమన్నారాయణ భార్యకు శ్రీలక్ష్మికి భావన ఋషి చీర సమర్పిస్తారని, సమస్త ఆడపడుచుల మాన రక్షకుడుగా అంటూ మిక్కిలి సంతోషించిన శ్రీ మహాలక్ష్మి తన చీర కొంగు అంచు నుండి జారి దారం తీసి పద్మశాలి వారసుడైన భావన కృషి చేతికి కట్టిన రక్షాబంధన్ నేడు రాఖీ పౌర్ణమిని భావిస్తారని, సోదర సోదరిమణులకు సమస్త సమాజానికి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ కమిటీ సభ్యులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే ఈరోజు ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది సాయంత్రం. దీనిని చాలా సంవత్సరాల నుంచి రుద్రంగి పద్మశాలి బాధవులు అందరూ జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుతాం. ఇక నుండి ఇంకా మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు రక్షాబంధన్ పురస్కరించుకొని అక్క చెల్లెళ్లకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ జయ 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 మార్కండేయ. మనం ఆనవాయితీగా చేసుకున్నటువంటి నూలుపోగు కార్యక్రమం ఇది. రాఖీ పౌర్ణమిగా మనము అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కలిసి ఘనంగా చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి సంవత్సరము మార్కండేయ దేవస్థానంలో ఒకట రంగరంగ వైభవంగా మేము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరూ సభ్యులు అందరు కంపల ఆదరిస్తున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.